హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పెసరకట్టును అయితే చూపించబోతున్నాను. ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో ఇలా పెసరకట్టుని వీక్లీ 2-3 times చేసుకుని తినడం వల్ల మన బాడీలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, తక్కువ టైంలో ఎంతో సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కావలసిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేద్దాము. ముందుగా 1 tea glass పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక బౌల్ లో వేసేసుకుని శుభ్రంగా కడిగి ముందుగానే నేను నానబెట్టేసుకున్నాను అనమాట పప్పుని. మీరు కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు, నేను కొంచెమే కదా అని చెప్పేసి మామూలుగా గిన్నెలోనే ఉడికిస్తున్నాను అనమాట. నేను 1 hour అయితే నానబెట్టుకున్నాను పెసరపప్పుని. నానబెట్టుకున్న పెసరపప్పు అంతటిని కూడా ఇలా గిన్నెలో వేసేసుకుని కావాలి 2 glasses వాటర్ అయితే పోసుకున్నాను. అది కుక్కర్లో అయితే 1 cup కి 3 cups వాటర్ అయితే వేసుకొని కుక్కర్లో 1-3 whistles పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. కుక్కరు కెపాసిటీని బట్టి విజిల్స్ అనేవి తీసుకోవాలి. 1-2 glasses వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఈ పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు 1 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. 1 చిన్న అల్లం ముక్కని తురిమి వేసుకున్నాను. అల్లం ముక్క వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఈ పెసరకట్టుకి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయినాయి అనమాట, అల్లం మనం వెల్లుల్లి వేసింది. మీరు తప్పకుండా వేసుకోండి అల్లాన్ని వెల్లుల్లిని. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉరక ఇలా గంటతోనే ఇలా తిప్పితేనే మెత్తగా అయిపోతుంది అనమాట. మీరు పప్పు గుత్తితో కూడా రుబ్బుకోవచ్చు. నేను ఇలా గంటతోనే బాగా మ్యాష్ చేసేసాను అనమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత 2 glasses వాటర్ అయితే వేసుకున్నాను. మనం పెసరకట్టుకి ఎంత కావాలో వాటర్ అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ పలుచగా ఉండకూడదు, అంటే గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా అంటే అనుకనుగ్గా ఉండాలన్నమాట ఈ పెసరకట్ట అనేది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. పెసరపప్పు అనేది తొందరగానే కుక్ అవుతుందిలేండి, అందువల్ల నేను గిన్నెలోనే చేశాను. ఇప్పుడు ఇలా ఉడికించుకొని వాటర్ పోసేసుకున్న తర్వాత మనము పోపు అయితే వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. చిన్న కడాయి పెట్టేసుకొని 1 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఈ పెసరకట్టులో చింతపండు కానీ టమాటా కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలానే చేస్తారనమాట పెసరకట్టుని. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను 5-6 వేసుకొని, ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. పప్పు ఉడికించేటప్పుడు మాత్రము 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అంగుళం ముక్క అల్లాన్ని తురిమి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. వేసుకొని పోపు బాగా వేగాలన్నమాట. పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. 1 1/2 teaspoon ఇంగువ అయితే వేసుకుతాము. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపు అంతటిని ఈ పెసరకట్టులో వేసేసుకుందాం. పోపు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని 5 minutes ఈ పెసరకట్టు బాగా మరిగించుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఈలోపు నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ వాటర్ కూడా బాగా బాయిల్ అయితే అప్పుడు పెసరకట్టు కూడా బాగుంటుంది అనమాట టేస్టీగా. చింతపండు కానీ టమాటా కానీ కారం కానీ ఏమీ వేసుకోకూడదు. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ పెసరకట్టును అనేది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ హ్యాపీగా తినొచ్చు అనమాట. ఈజీ డైజెషన్ కూడా అవుతుంది అనమాట. ఈ సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం అనేది ఒంటికి చాలా మంచిది, శరీరాన్ని చల్లబరుస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి మీకు నచ్చిన ఫ్రై తోటి మీరు తినొచ్చు. ఏ ఫ్రైతో తిన్నా కానీ పెసరకట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదా వేడివేడి పెసరకట్టు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని ఇది మనకి ఇష్టం వచ్చిన ఫ్రై తోటి తింటే సూపర్గా ఉంటుంది. లేకపోతే పాపడాలైనా ఉప్పు మిరపకాయలైనా లేకపోతే వడియాలైనా ఏ దేంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.